వాహనదారులు వరద దాటొద్దు, వరద తీవ్రత ఎక్కువగా ఉంది అని ఎంత చెప్పినా వినకుండా వరద దాటి ప్రాణాలు బీదకి తెచ్చుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇంకో దగ్గర ఒక స్కార్పియో వాగు దాటడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఒక్కసారి ఆ వాగును చూస్తే గుండె ఆగిపోతుంది. పైనుంచి నీరు వస్తూ ఏదో శ్రీశైలం డ్యాంలో పొంగుతూ ఉన్నట్టు నీరు పొంగుతూ ఉన్నాయి. స్కార్పియో డ్రైవర్ మొత్తానికి ధైర్యం చేసి అలా కిందకి వస్తూ ఉన్నాడు. అసలే ఆ ప్రాంతం అంతా డౌన్గా ఉంది, ఆ రోడ్డు మొత్తం డౌన్గా ఉంది. ఏమాత్రం బ్రేక్ అటు ఇటు అయినా సరే ఒక్కేసారి ముందుకు వచ్చి లోయలో పడిపోతుంది. మొత్తానికి డ్రైవర్ రిస్క్ తీసుకున్నా సరే సేఫ్గా అలాగే మెల్లగా నిదానంగా వస్తూ మొత్తానికి ఆ వాగుని క్రాస్ చేశాడు. దయచేసి ఏ ఒక్కరు కూడా ఇలాంటి టైంలో మాత్రం రిస్క్ చేయకండి, ఎందుకంటే ఇలాంటి టైంలో రోడ్లని అస్సలే నమ్మకూడదు. రోడ్లు ఎక్కడ వేసినవి అక్కడే అలాగే పడిపోతూ ఉన్నాయి. ఈ వరదలకి ఎక్కడ ఏ రోడ్లు చీలుతాయో ఎప్పుడు పడిపోతాయో అస్సలు చెప్పలేం. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి. వరద తీవ్రత ఎక్కువగా ఉంది అన్నప్పుడు దయచేసి వాహనదారులు బయటికి రావద్దు, రాకండి ప్లీజ్. మొత్తానికి స్కార్పియో అతను సేఫ్గా బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏదైనా ఒక చిన్నగా స్లిప్ అయిన కారు ఈ పాటికి లోయలో ఉండేవాడు. దయచేసి మీ లైఫ్ని మాత్రం రిస్క్లో పడేయొద్దండి. మహా అయితే మనం వెళ్ళే గమ్యం ఒకరోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు, అంతేకాని ఎప్పుడూ అక్కడే ఉండిపోంగా మన గమ్యానికి మనం వెళ్తాం ఎప్పుడైనా సరే. కాబట్టి ప్లీజ్ తొందరపడి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోకండి. చూసారు కదండి ఈ డ్రైవర్ గుండె ధైర్యం మీకెలా అనిపించిందో మన కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వైరల్ వీడియోస్ కోసం, మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం మన లైన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.